కొత్త కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో స్ప్రెడ్ అవుతూ ఉండటంతో వచ్చే నెలలో రెయిన్బో నేషన్లో మన టీమిండియా పర్యటన గురించి సస్పెన్స్ నెలకొంది. ఈ విషయంపై ఏదైనా నిర్ణయం ప్రభుత్వ సలహాపైనే ఆధారపడి ఉంటుందంటూ బీసీసీఐ వర్గాలు చెబుతున్న పరిస్థితి. సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీమిండియా జట్టును నెక్స్ట్ మంత్ అక్కడికి పంపించాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో బీసీసీఐ పడిపోయింది. డిసెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు టీమిండియా సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో 3 టెస్టులు, 3 వన్డేలు, 4 T20 మ్యాచ్లు ఆడబోతోంది. అయితే లక్కీగా ప్రస్తుతం భారత్ ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలోనే ఉంది. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఏ టూర్లో కొంతమంది ఆటగాళ్లను అక్కడే ఉంచి పాజిబిలిటీ బట్టి వాళ్ళను కొంతమందిని కొనసాగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు ఎన్డీటీవీ సోర్సెస్ చెబుతున్నాయి. ఇక మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న జోహన్స్బర్గ్ సెంచురియన్ సమీపంలోని ప్రిటోరియాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. మామూలుగా అయితే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ అయిపోయిన వెంటనే ఆటగాళ్లు ముంబై నుంచి నేరుగా చార్టర్డ్ ఫ్లైట్లో సౌత్ ఆఫ్రికా చేరుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా 3 నుంచి 4 రోజుల క్వారంటైన్లో ఉండాల్సిందే. ఒకవేళ సిచ్యువేషన్ ఇంకా డేంజర్గా మారితే క్వారంటైన్ పెరుగుతుంది కూడా. సో అందుకే మ్యాచ్ల నిర్వహణపై సౌత్ ఆఫ్రికా క్రికెట్ అధికారిక వర్గాల నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే టీమిండియా పర్యటనపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.